ఇప్పటిదాకా దొక్కినాం. ఏ వ్యూయర్స్ అని మాట్లాడరా, ఏం చేసావు? ఫ్రెండ్స్ మొత్తం దమ్ము దమ్ము వస్తుంది. ఫ్రెండ్స్ మా రూమ్ నుంచి బయటికి రాగానే వ్యూ ఇట్లా ఉంది. ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. గుడ్ మార్నింగ్. దగ్గర దగ్గర 11 ఆ టైం కావాల్సింది. ఉల్లు చలిపెడుతుంది ఈ టైంలో కూడా. ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా బిగుసుకొని అనుకున్నాము. ఓయోలో స్టే చేసినాం నిన్న. 1000 రూపీస్కి ఇచ్చేసిండు 6 మెంబర్స్కి. సో బయటకి అయితే వచ్చేసినాము. మనకి లగేజ్ చదువుతారు. ఇక్కడ నుంచి ఊటీలో ఉన్న ప్లేసెస్ అన్ని చూసుకొని మైసూర్ ఆర్ బెంగళూరు వెళ్తాము. మాకు ఇంకా క్లారిటీ లేదు రెండింటి ఎక్కడికి వెళ్తాం అనేది. ఊరాది ఘోరంగా చలి పెడుతుంది మాకైతే. బెటర్ ఈ రూమ్ అయితే మీకు కంపల్సరీ సజెస్ట్ చేస్తా. వీళ్ళ నెంబర్ మీకు చూపిస్తా. వీళ్ళ నెంబర్స్ అన్నమాట. సో మీరు కాంటాక్ట్ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది మీకు. ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ అయిపోగానే వెళ్ళిపోవడమే. రాహుల్ అంతర్వేదిలో ఒక్కరేనండి 15 రూపీస్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఊటీ లేక్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ చేంజ్ ఉంది. లేక్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి రాకేశానికి డాక్యుమెంట్ చేస్తాం. డాక్యుమెంట్ తర్వాత పోస్ట్ పెట్టుకుంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడ హార్స్ సఫారీ కూడా ఉంది. అది చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు. మేము ఇప్పుడు ఊటీ లేక్ దగ్గర ఉన్నాము. లేక్ దగ్గర బోటింగ్ ఉంది. బోటింగ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము. ప్రైస్ ఎంత ఉంటుందో లోపలికి వెళ్ళిన తర్వాత చూసి చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. ఫ్రెండ్స్ ఎంట్రీ టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 15 రూపీస్ అంట. చిల్డ్రన్స్కి అసలు లేదనుకుంటా. ఫోర్ 5 ఇయర్స్కి 15 అనుకుంటా. సో మేము 6 మెంబర్స్ కాబట్టి 90 రూపీస్ అయింది. లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత బోటింగ్ ఎంత చార్జ్ చేస్తారు అనేది ఇంకా మాకు తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇది బోట్ చార్జెస్ ఒకసారి మీరు వీడియో పాజ్ చేసుకుని చూడండి. నాకు చెప్పేంత ఓపిక లేదు. దేనికంటే వీళ్ళు ఇది ఊటీ లేక్. ఊటీ లేక్ చూడంగా నాకు మన కంట్రీలో లేనట్టుంది. వేరే కంట్రీకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంత నీట్ అండ్ పీస్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే పెడల్ బోట్ ఎక్కినాము. కొట్టుకోరా, నా కాళ్ళు వస్తున్నాయిరా అంటే అప్పుడే రాదు. ఫైనల్గా మేమైతే హౌస్ బోట్ ఎక్కి హౌస్ బోట్ అంటే రెండు పెడల్ బోట్ ఎక్కినాము. తొక్తనే ఉన్నాం నితిన్ గారికి నాకు ఒకటి ఇచ్చారు, 2 మెంబర్స్కి ఒకటి, అండ్ వాళ్ళ నలుగురికి ఒకటి ఇచ్చారు అన్నమాట. వాళ్ళు నలుగురికి అది ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ టైం అంట 700 రూపీస్ చార్జ్ చేసిరు. కానీ లేక్లో అయితే వ్యూస్ అయితే మంచిగా ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాము. కాళ్ళు వస్తున్నాయి, అయిపోయింది నాకు అప్పుడే. ఇట్లా పెడల్ బోట్ చేయాలి. ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాల నుంచి ట్రై చేస్తున్నాము ఇలా కలుసుకుందాం అని చెప్పి. ఫుల్ ట్రాఫిక్ ముందుండేసరికి ఈ డ్రైవింగ్ మాకు కొత్తగా లైసెన్స్ లేదు కాబట్టి మేము కలవలేకపోయినాం. ఇప్పుడే జస్ట్ ఒక 30 సెకండ్స్ అవుతుంది ఫ్రెండ్స్ మేము కలిసి. నితిన్ బాయ్ ఫుల్ డ్రైవింగ్ చేస్తుండు మా బండిని. మొత్తం ఆ బండిని అస్సలు ఆపుతలేడు. 120-130 స్పీడ్ 120-130 స్పీడ్ పోతుంది బండి. ఫ్రెండ్స్ ఇప్పుడే మాకు యాక్సిడెంట్ అయింది ఇలా. మాకు యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. నితిన్ బాయ్ గుద్ది పడేసిండు. అది చూడండి, ఇంకా ఇంకా మళ్ళీ డబల్ డాష్ ఇస్తుండు. ఇప్పటిదాకా దొక్కినాం. నితిన్ బాయ్ కలిసాడు వచ్చిందంట. ఏ వ్యూయర్స్ అని మాట్లాడరా, ఏం చేసావు? ఫ్రెండ్స్ మొత్తం దమ్ము దమ్ము వస్తుంది. మొత్తం దమ్ము దమ్ము వస్తుంది. ఇదేంద్రా ఆటో వస్తుంది. యూటర్న్ తీసుకుంటుందా? రాదు, కొట్టు కొట్టు కొట్టు. ఆగురా, కొట్టువే అది అడిపోతుంది. ఇప్పుడు టర్నింగ్ తీసుకోవాలంటేనేమో లెఫ్ట్ సైడ్ తిరగాలంటేనేమో ఇది అటు తిప్పాలి, రైట్ సైడ్ తిరగాలంటేనే ఇటు తిప్పాలి. ఇది స్టీరింగ్ అన్నమాట. హ్యాండ్ బ్రేక్ ఉండదు, బ్రేక్ ఉండదు, ఏముండదు. కొట్టుకుంటే వెళ్ళిపోడే. నితిన్ బాయ్ తలుచుకుంటే అన్ని ఎంత. వాళ్ళు ఏమో అటు సైడ్ పోయారు, మమ్మల్ని వదిలేసి అటు సైడ్ పోయారు వాళ్ళు. రే ఫస్ట్ ఉండిపోతాడో చూద్దామారా. ఇప్పటికిప్పుడు పోటీ అంట నితిన్ బాయ్కి. అపశాన్ గిరిగిరి.
Much later. Friends, ఇంత బైక్ ఉన్నాం ఫ్రెండ్స్ మేము అందరం ఏ గుట్ట మించిన మనం వచ్చింది ఈ గుట్ట యాదరుట మించిన నీ బాధింది ఫ్రెండ్స్ ఆన్ ద వేలో పోతుంటే ఇక్కడ సైడ్ కి ఆగినాం ఆ లొకేషన్ చూసి ఎవరైనా ఆగాల్సిందే ఫోటో తీసుకుంటాను ఫ్రెండ్స్ ఫైనల్లీ వీఆర్ లివింగ్ ఊటీ ఇక్కడ ఇల్లులు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి హైయెస్ట్ పీక్ కదా కొంచెం చలి పెడుతుంది ఎక్కువ ఎండ ఉంది కానీ చలి పెడుతుంది అందుకే డబల్ డబల్ షీట్లు వేసుకున్నాం మొత్తం ఫుల్ ఘాట్ ఉంది ఇక చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ డ్రైవ్ చేయాలంటే ఇప్పుడు మేము ఫస్ట్ బెంగళూరుకి అయితే లొకేషన్ పెట్టుకున్నాము ఆన్ ద వేలో మైసూర్ ఉంది సో మైసూర్ కూడా కవర్ చేద్దామనేసి అనుకుంటున్నాం మైసూర్ ప్యాలెస్ A few minutes later. మైసూర్కి 100 కిలోమీటర్స్ ఉంది పోతున్నాం పక్కన పోలీస్ బాబాయ్లు ఉన్నారు పక్కది అన్నారు మన రాకేష్ బై డ్రైవింగ్ ఆపిండు సెకండ్ అండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడే ఘాట్ రోడ్ అయితే ఫినిష్ చేసుకున్నాం మైసూర్ పోతున్నాం 100 కిలోమీటర్లు ఉంది మంచి వ్యూ చూసుకొని మేము మా వైపులో మేముంటే పోలీసులు కనపడ్డారు పక్క కాపం అన్నారు అన్ని చెక్ చేస్తారు లైసెన్స్ ఉంది పొల్యూషన్ చెక్ లేదు మన కాడ ఇంకోటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అని చెప్పారు మన బాబాయ్లు ఎడిటింగ్ లో పోతుంది ఫ్రెండ్స్ ఇంత ఫైన్ వేస్తాం అంత ఫైన్ వేస్తాం అని చెప్పారు కానీ మనం మొక్కలు చూసి ముఫీద్ బాయ్ కన్విన్స్ చేసిన బాగా మేము స్టూడెంట్ మా కడ పిల్లలు అంటే నిజాలు అయిపోయింది కానీ పిల్లలు అది అని చెప్పిండు సరే సరే మొక్కలు చూసి ఒక 500 రూపీస్ ఫైన్ లాగా దేరే ఫ్రెండ్స్ దారిలో జింకలు అవుపించినాయి రోడ్ సైడ్కే జింకలు ఉన్నాయి మస్తు ఉంది ఫీల్ ఎప్పుడో తిరుపతిలో చూసినా వాళ్ళు ఇప్పుడు బయట రియల్ గా చూస్తున్నారు ఇటు సైడ్ కూడా ఒక ఏనుగుంది ఏనుగుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొండంగి కూడా అనిపించింది ఫైనల్లీ తమిళనాడు కూడా అయిపోయింది జస్ట్ నౌ ఎంటర్డ్ కర్ణాటక స్టేట్ ఫ్రెండ్స్ రాహుల్ బాయ్ డ్రైవింగ్ చేస్తుండు ఏంటి బాబు జల్దీ చేసిందా స్టైల్ చూడు ఒకసారి నాకు అసలు ఇండికేటర్ కి తెలుసు ఐదో గేర్ లగాయించిండు ఫ్రెండ్స్ మైసూర్కి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది సో ఇక్కడ సైడ్కి ఆపినాం అనమాట రోడ్ సైడ్కి కొంచెం కుక్ చేసుకొని తిని వెళ్దామని చెప్పేసి ఎందుకంటే మైసూర్ ప్యాలెస్ క్లోజ్లో ఉంటుంది ఈ టైంలో అంత మంచి జరుగుతుంది ఏంటి అని అనుకుంటున్నా చెప్పుర్రా బాబు రాహుల్ భాయ్ చెప్తారు చెప్పాలి పోయే దారిలో ఆగినాం ఒక కాడ టేక్ 2 నమస్తే ఫ్రెండ్స్ మైసూర్ పోయే దారిలో తిందామని ఒక కాడ ఆగినాక పప్పు వండుకుందాంలే అని ఇంత ముందు సామాన్లు తీసుకున్నాం అయితే ఏం చేసినాం ఇంట్లో ఫోన్ చేసినాం
క్వాంటిటీ క్వాలిటీ డెన్సిటీ గిరిసిటీ అన్ని అనుకొని కరెక్ట్ వేసినాం. వేసి కుక్కర్ ఎన్న ఉంది దీని మూత పెట్టినాం. పెట్టి స్టవ్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేస్తే గ్యాస్ లేదు, మీద పెట్టి గ్యాస్ ఆన్ చేస్తే గ్యాస్ లేదు అనుకుంటూనే ఉన్నా. ఏందిరా మంచి జరుగుతుంది అనుకోగానే ఇట్లా బెడ్స్ కొట్టింది బాయ్. ఇప్పుడు గ్యాస్ నింపుకోవాలి, ఏడు పోతున్నో తెలియదు. నియర్ బై గ్యాసెస్ అని కొడితే పెట్రోల్ పంపులు తప్ప ఏం వస్తలేదు. 20 రూపాయలు టిఫిన్ లేడు ఉంటే అడ అవుతాం. ఇక కాదు పొయ్యి పెడదామన్నా వర్షం పడ్డది ఇక్కడ కర్ణాటకలో. కేరళ తమిళనాడులో సుక్క వర్షం లేదు. దరిద్రానికి కర్ణాటక ఎంటర్ అయినా లేదు కదా వర్షం. మేము రాహుకాలం వెళ్ళినట్టును, మేము రాహుకాలం వెళ్ళినట్టును. నిన్న తెలుసు కదా నిన్న డిప్పి సేమ్, దానికన్నా 100% ఎక్కువ స్మాష్ అయింది. గ్యాస్ నింపుకున్నాక కలుద్దాం, పప్పు అయినాక మీకు పప్పు ఎట్లుందో చెప్తాం. ఫ్రెండ్స్ ఇది ఏ ఊరో ఏందో కూడా తెలియదు నాకు. గల్లీలకి అడ్రస్ చెప్పారు, మాకు అంత పర్ఫెక్ట్ గా ఎటు వచ్చినా కూడా తెలియదు. ఆగలేతుంది కాబట్టి గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కాబట్టి తప్పట్లేదు. ఫైనల్ గా అడ్రస్ అయితే దొరికింది. ఫ్రెండ్స్ కొంచెం ముందరికి వచ్చినాక ఇక అన్నం వండుతున్నాం. The next day. Friends, a very good morning from Mysore. ఇప్పుడు నేను మైసూర్లో ఉన్నాను అన్నమాట. నైట్ మైసూర్లో ఇక్కడనే హోటల్ తీసుకొని స్టే చేసాము. టైం 9:30 అట్లా అవుతుంది. సో ఇప్పుడు మేము మైసూర్కి వెళ్ళి మైసూర్ ప్యాలెస్ చూసుకొని ఇక్కడ నుంచి బెంగళూరుకి అయితే స్టార్ట్ అవుతాం అన్నమాట. ఫ్రెండ్స్ నైట్ అయితే ఈ హోటల్లో స్టే చేసినాం. నైట్ కొంచెం లేట్ అయి ఉండే, అంటే 11:30 ఆ టైం అయింది అయితే ఈ హోటల్ని స్టే చేసినాం. హోటల్ తారా 1000 రూపీస్ ఏమో తీసుకున్నారు. ఫ్రెండ్స్ మైసూర్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇది పార్కింగ్, ఇదంతా పార్కింగే. సో 50 రూపీస్ ఛార్జ్ చేశారు పార్కింగ్కి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎంత టికెట్ ఉంటుందో మనకు అంత ఐడియా లేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎంత ఉంటుంది. ఫ్రెండ్స్ లోపల రావడానికి పర్ పర్సన్కి 100 రూపీస్ అంట, చిల్డ్రన్కి అయితే 50 రూపీస్. వీళ్ళ స్కూల్ పిల్లలకి అయితే ఆఫర్ 30 రూపీస్ అంట స్కూల్ తరఫు నుంచి వస్తే. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయినాము. ఆర్కిటెక్చర్ బాగుంది కదా, బాగుంటుందంట. మన ఇంజనీర్ కట్టి బాగుంటుంది. ఈ ప్యాలెస్ లో టెంపుల్ కూడా ఉంది, శ్రీ ప్రసన్న కృష్ణ స్వామి టెంపుల్ అంట. ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ మైసూర్ ప్యాలెస్. మేము చుట్టూ తిరిగి వచ్చినాం ఇది చూడడానికి. ఇక్కడ ఏనుగులు ఉన్నాయి, అది పిలుస్తుంది. అది హాయ్ అక్కడ ఇంకొకటి ఉంది హాయ్. దీనికి 35 ఇయర్స్ అంట, దానికి 43 ఇయర్స్ అంట. ఇప్పుడు అన్న చెప్పిండు, అన్న చెప్పిండు. ఫ్రెండ్స్ ఈ సిరీస్ని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం అనమాట. సో మేము ఫైనల్గా అండ్ సేఫ్గా ఇంటికి రీచ్ అయినాం అనమాట. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాం అనమాట. సో ఈ వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసి నేను ఒక్కొక్క వీడియో అప్లోడ్ కూడా చేసేస్తున్నా. సో దీనికి ఎండింగ్ లేదు కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేయాల్సి వస్తుంది. సో మీకు ఈ సిరీస్ అయితే బాగా నచ్చిందనేసి అనుకుంటున్నా. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి అనమాట. అండ్ తొందరగా మన ఛానల్ 1K కూడా రీచ్ చేయండి. సో ఇంకా కంటెంట్ మంచిగా ఇస్తాను. అండ్ కేరళకు సంబంధించిన మనకు బడ్జెట్ వీడియో కూడా నేను చేస్తాను. ఎవరికైతే బడ్జెట్ వీడియో కావాలనుకుంటారో కింద కమెంట్ చేసి చెప్పండి అనమాట. సో మీకు బడ్జెట్ వీడియో కూడా అతి తొందరలో ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ద నెక్స్ట్ ట్రిప్. ఇంకొక ట్రిప్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. మీ సపోర్ట్ ఇంకా మంచిగా ఉంటే ఇంకా మేము మరిన్ని ట్రిప్స్ చేద్దామనేసి అనుకుంటున్నాం అనమాట. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా, సీ యూ, బై బై.